తిరుపతి ఎలక్షన్స్ బై ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారు. వాళ్ళ మాటలు ఏళ్ళ మాటలు వినేసి ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడినంత మాత్రాన లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడినంత మాత్రాన ఈ యొక్క అభివృద్ధిని చూసే ఓటేస్తారని చెప్పేసి మనం అందరం భావిస్తున్నాం. అలాగే ఇప్పుడు సోమవీరాజు గారు ఇప్పుడు చెప్తున్నారు బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వగానే వెంటనే ఆయనే మా సీఎం క్యాండిడేట్ అని చెప్పేస్తున్నారు. దీనికి ప్రజలు హాస్యాస్పదంగా ఉంది ఇదంతా మాట్లాడే మాటలకి. అలాగే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రచారంలో ఏ విధంగా వెనకబడి ఉన్నారో అక్కడ అందరూ ప్రజలందరికీ అర్థమవుతుంది. అలాగే ఎవరెవరో బీజేపీ వాళ్ళు ఏదేదో మాట్లాడినంత మాత్రాన ఒకళ్ళు మాట్లాడినంత మాత్రాన వైఎస్ఆర్సీపీకి ఏమీ కూడా చెక్కు చెదరదు. వైఎస్ఆర్సీపీ తప్పకుండా వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేస్తుంది. అలాగే మంచి మెజార్టీతో గురుమూర్తి గారు గెలుస్తారని చెప్పేసి మేము ఆశ వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ తిరుపతిలో మేము అంత గెలుస్తున్నామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటాం. ప్రభుత్వాన్ని వాళ్ళేం ప్రశ్నిస్తారో వాళ్ళే ప్రశ్న అయిపోయి ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో తెలుగుదేశం వాళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పి ఏదో గ్రాఫిక్ చూపించింది ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. చంద్రబాబు నాయుడికి గత అసెంబ్లీ ఎలక్షన్లో కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, కార్పొరేషన్ ఎలక్షన్లో కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్లో కానివ్వండి ఎలాంటి గట్టి జవాబు ఇచ్చారో ప్రజలు గమనిస్తున్నారు. ఇదే రీతిలో గురుమూర్తి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఏదో తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళ ఉనికి కాపాడుకుందామని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ వాళ్ళ ఏషాలేం అక్కడ పనికిరావు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలు న్యాయ నిర్ణేతలు. ప్రజాక్షేత్రంలో ఎవరికి ఓటేయాలో ప్రజలు ముందే నిర్ణయించుకుని ఉంటారు. ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు అతి కొద్ది రోజుల్లోనే సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మాయ మాటలు చెప్పి ఏదో హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ప్రజల్లోకి వస్తే ప్రజలు ఎలాంటి జవాబిస్తారో ఎలాంటి బుద్ధి చెప్తారో కూడా ముందు ముందు మీరే చూస్తారు. కానీ తప్పకుండా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో మళ్ళీ ఏదైతే 85% 90% ప్రజలు తీర్పిచ్చారో అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్లో కానివ్వండి కార్పొరేషన్ ఎలక్షన్లో కానివ్వండి ఇచ్చారో అదే తీర్పు కొనసాగుద్ది. తప్పకుండా నేను ముందే చెప్పాను, ప్రజా సంక్షేమం ఇది, ప్రజాపాలన ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరిస్తున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పేసి మరొక్కసారి ఈ యొక్క జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఓటు వేసి మరొక్కసారి నిరూపిస్తారు. ఈరోజు చంద్రబాబు మాటలు కానీ బీజేపీ వాళ్ళ మాటలు కానీ పవన్ కళ్యాణ్ మాటలు కానీ నమ్మే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రే కావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి అని ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. గురుమూర్తి గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి తిరుపతిలో నేను అనుకోవడం కాదు, ఇది రాష్ట్ర ప్రజల నిర్ణయం. ఇది తప్పకుండా మీరే ముందు ముందు చూస్తారు. కానీ అదేవిధంగా చూసుకుంటే లోకేష్ గారు అంటారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నాయి, ఇంతవరకు అభివృద్ధి లేదు, ఏమీ లేదు, పెద్ద ఓన్లీ పథకాల వైపుగానే వెళ్తా ఉన్నారు, పథకాలు కూడా సరిగ్గా అందట్లేదు, చాలా మందికి అందట్లేదు అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? లోకేష్ గారి మాటల గురించి మేము మాట్లాడుకొని ఆ సమయాన్ని వృధా చేయడం వేస్ట్ అనుకుంటున్నాను. నేను లోకేష్ గారు కూడా మాట్లాడుతుంటే ఇంక ప్రజలు వినే స్థితిలో ఉన్నారంటారా? లోకేష్ గారికి ఏ విధంగానైనా ఆయన ఒక నాయకుడు అని చెప్పి కానీ ఆయన ఒక మాజీ మంత్రి అని కానీ ఎవరు భావించట్లేదు. లోకేష్ గారి మాటల గురించి మనం సమయాన్ని వృధా చేసుకోకూడదు. లోకేష్ గారు ఏదో ట్విట్టర్లో కానీ లేకపోతే ఏదో మీడియా ముందు వచ్చి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు, అది ఆయనకే అర్థం కాదు, ఇంకా ప్రజలకేం అర్థం అవుద్ది? అంటే ఇప్పటి వరకు టీడీపీ ఆల్రెడీ వెనకబడిపోయింది, ఇప్పుడైనా మళ్ళీ అన్న ఈ ఎలక్షన్స్ అన్నా మళ్ళీ ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు? ఎవరు ఏమి అడుగు ముందు వేయరు. అడుగు ముందుకు వేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంక్షేమంలో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, ఒక్క అడుగు ముందుకేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలన చూసాం, ఆయన మంచి పాలన అందించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన తనయుడు మంచి పాలన, స్వర్ణయుగం లాంటి పాలన మా ప్రజలందరికీ అందిస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని చెప్పేసి
నేను భావిస్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు గారికి, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రైతులు అసెంబ్లీ భూములు లాక్కున్నందుకు, ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి లాక్కున్న భూముల గురించి ఆయన ఏ విధంగా ప్రశ్నించారో, ఆయన ఎన్నిసార్లు ప్రశ్నించారో అది ఆయనకే వదిలేద్దాం, ఆయన మనస్సాక్షిగా వదిలేద్దాం. ఆయన ఎన్ని చెప్పినా సరే ఈ ప్రజలు ఆయన్ని నమ్మరు. ఆయన్ని నమ్మేది కేవలం ఇప్పుడు ప్రస్తుతానికి మట్టికి బీజేపీ వాళ్ళు నమ్ముతున్నారు. బీజేపీ వాళ్ళకి వాళ్ళకే సరిపోతుంది అది. ఆయన ఏదో చెప్తున్నారు, ఈయన ఏదో వింటున్నాడు, అది ప్రజలకి అర్థమయ్యేటట్టు ఏం కనపడలేదు. అదంతా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏదో ఇప్పుడు వాళ్ళ ముందు వాళ్ళ తోకపత్రికలు ఉన్నాయి, వాళ్ళ ముందు ఏదో మాట్లాడాలి. అభివృద్ధి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారు మీరు. అభివృద్ధి అంటే ఏంటో కనబడుతుంది, కళ్ళకు గంతలు చూసి మీరు మాట్లాడితే బాగుంటుంది. అభివృద్ధి అనేది మీకు కనబడకపోతే మేమేం చేస్తాం దానికి? మీరు ఏ విషయానికి వచ్చినా సరే దోచుకుంటున్నారు దోచుకుంటున్నారు అనేది, దోచుకునే విధానం అనేది మీరు పెట్టారు. తెలుగుదేశం నాయకులు దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని. అధోగతి పాలు చేసింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరాన్ని తీసుకోండి, నేను చెప్పడం కాదు, మోడీ గారు చెప్పారు, ఏటీఎం లాగా వాడుకున్నాడు పోలవరం అని చెప్పేసి. అలాగే భూములకు లాక్కున్నారు, రాజధాని భూములు, ప్రజలకు అక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టారో మళ్ళీ చూడండి. అక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఏ విధమైన సమాధానం తీర్పిచ్చారు ఎలక్షన్స్లో? వాళ్ళు అభివృద్ధి కోరుకుంటున్నారు, వాళ్ళు ఏదైతే ప్రజాపాలన ఉందో ఆ పాలనే కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ట్విట్టర్లో పెట్టుకొని, ఏదో ఫేస్బుక్లో వాక్కొని, లేకపోతే ఏదో మీడియా ముందు వచ్చి హైదరాబాద్లో కూర్చొని వాళ్ళు మాటలు మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు ఆయన్ని నమ్మరు. ఆయన్ని కానీ, ఆయన కొడుకుని కానీ, లేకపోతే ఆయన మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ నమ్మే స్థితిలో లేరని చెప్పేసి అందరం అనుకోవాలి. తప్పకుండా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తాం. అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడుద్ది. తప్పకుండా 85 నుంచి 90% ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లు కానీ తీర్పు ఇచ్చారో అదే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీంట్లో సందేహమే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక తరం ముఖ్యమంత్రి కాదు, రాబోయే తరాలు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజల ఆంక్ష. అది తప్పకుండా ఆ ఆంక్ష నెరవేరుద్దని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటాం. ఏమి వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం అభివృద్ధి చేసుకెళ్తున్నాం, ప్రజా సంక్షేమం కోరుతున్నాం, ప్రజల గురించి ఆలోచిస్తున్నాం మేము. వాళ్ళ గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకూడదని చెప్పేసి నేను భావిస్తున్నాను.